నేను డాక్టర్ హరీష్ తినేటి ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత ఇన్స్ట్రక్టర్ మీరు హెల్ప్ చేస్తుంటే ఎవరు గుర్తించట్లేదా మీరు ఇంత కష్టపడి హెల్ప్ చేస్తున్నా వాళ్ళు రికగ్నైజ్ చేసి మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదా సో వాట్ అయితే హెల్ప్ చేయడం అన్నది ఫస్ట్ అర్థం చేసుకుందాం సహాయం సహాయం మీరు చేస్తున్నప్పుడు లేదా మీరు ఏదైనా సహాయం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి సహాయం చేయడం అన్నది ఒక పవర్ లాంటిది మీరు సహాయం చేస్తున్నారు అంటే మీరు ఎదిగారు ఎదుగుతున్నారు అని అర్థం మీరు ఎత్తులో ఉన్నారు అని అర్థం మీ ఎత్తులో ఉన్నప్పుడు మీరు ఎత్తులో ఉన్నప్పుడు కింద వాడి ఆలోచనలు మీరు ఎప్పుడూ చేయకూడదు అప్పుడు మీరు సహాయం చేస్తున్నా వాళ్ళకంటే కిందకి వెళ్ళిపోతారు సహాయం చేసేటప్పుడు ముఖ్యమైన రూల్ ఏంటి తెలుసా మీరు ముందు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వేరే వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అంటారు ఫ్లైట్లో మీరు వెళ్తే తెలుస్తుంది మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఇతరులకి ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అంటారు అదే కలికాలంలో సహాయం చేయడానికి ఉన్న ముఖ్యమైన రూల్ ముందు మీరు సహాయం చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం కర్ణుడిలాగా సహాయం చేసే కాలం కాదు చేయకూడదు చెయ్యకూడదు కూడా ఎందుకు అంటే కలికాలంలో అధర్మమే ఎక్కువగా ప్రబలుతుంది ఈ సహాయం చేసేటప్పుడు లేదా ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ని గుర్తుపెట్టుకుని సహాయం చేయాలి ఫస్ట్ ఇది ఫ్లో ఆఫ్ పవర్ అన్నది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్గా ఇవ్వలేరు మీ పైన ఎవరో ఉండి మీకు ఇస్తే మీరు అందిస్తున్నారు అన్నది మన మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి స్ట్రాంగ్గా నిలబెట్టేసుకోవాలి అప్పుడే మీరు సహాయం చేస్తున్నప్పుడు మీకు ఆ సహాయం యొక్క పవర్ తెలుస్తుంది రెండోది ఎవరైనా సహాయం చేస్తుంటే లేదా మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటే తొందరగా మర్చిపోవాలి మీకెవరైనా సహాయం చేస్తే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకవేళ నేను వాడికి సహాయం చేశాను రా వాడిప్పుడు బాగా పైకొచ్చాడు అన్నారు అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్లోంచి ఆ పవర్ వెళ్ళిపోతున్నట్టు లెక్క మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఒక అకౌంట్లో మీ మంచితనం మీ పవర్ జాయిన్ అవుతూ ఉంటుంది యాడ్ అవుతూ ఉంటుంది మనం ఎస్ఐపి లాగా చేస్తుంటాం కదా అలాగా ఎవరికైనా సహాయం చేయగానే ఒక తెలియని ఒక పవర్లోకి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది మీరు గనక నేను వాడికి సహాయం చేశాను అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ అకౌంట్ ఖాళీ అయిపోతుంది మీరు ఇంతకుముందు చేసిన పుణ్యాలు కూడా పోతాయి అందుకని సహాయం చేయగానే మర్చిపోవాలి ఫస్ట్ లాజిక్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు సహాయం చేయగానే మర్చిపోవాలి ఎవరైనా మీకు సహాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఇది రూల్ అయితే ఈ సహాయం చేస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళకి సహాయం చేస్తాను నేను వాడికి సహాయం చేశాను వాడు దాన్ని దుర్వినియోగం చేశాడే వాడు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదే నేను కష్టపడి అక్కడ మాట్లాడి అక్కడ జాబ్ ఇప్పిస్తే వాడు దాన్ని ఉంచుకోలేదే అని కొంతమంది బాధపడుతూ ఉంటారు నేను సహాయం చేస్తే వాడు నిలబెట్టుకోలేదే అని అది అన్నిటికంటే మీ మైండ్లో పడే కొన్ని నర్వ్ జంక్షన్స్లో పడే స్ట్రెస్ అనమాట అది అస్సలు మీ మైండ్ నుంచి తీసేయాలి లేకపోతే ఎప్పటికీ అది ఫిజియోలాజికల్ డ్యామేజ్ అయిపోతుంది ఎవరికైనా సహాయం చేసినప్పుడు లేదా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు దాంతో ఏం చేస్తారు అన్నది మీకు సంబంధించిన విషయం కాదు మీకు అలాంటి అనుమానం వస్తే సహాయం నిరాకరించండి చెయ్యకండి నార్మల్గా మీరు ఎవరి దగ్గరైనా హెల్ప్ అడుగుతున్నప్పుడు పేర్లు రాసుకోండి లిస్ట్గా రాసుకోండి ఎవరెవరు నాకు సహాయం చేశారు ఎవరెవరు నాకు సహాయం చేయలేదు అని లిస్ట్ రాసుకోండి సహాయం చేసిన వాళ్ళ దగ్గర టిక్ పెట్టండి సహాయం చేయలేని వాళ్ళ దగ్గర డబుల్ టిక్ పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ సహాయానికి వస్తారు మీరు గనక ధర్మ మార్గంలో నిజాయితీగా ఉంటే మీరు ఎదిగాక వాళ్ళు మీ దగ్గరికి సహాయానికి వస్తారు ఖచ్చితంగా మీరు ఆ రోజు చూస్తారు ఈ సహాయం చేసేటప్పుడు లేదా సహాయ మన మనం హెల్ప్ తీసుకుంటున్నప్పుడు నన్ను ఎవరో గుర్తించట్లేదే నేను ఇంత హెల్ప్ చేస్తున్నా నన్ను గుర్తించట్లేదే అని ఆలోచనతో గనక మీరు సహాయం చేస్తే లేదా ఫోటోల కోసమో సెల్ఫీల కోసమో లేకపోతే ఎవరికైనా చూపించడం కోసమో మీరు గొప్ప అని చెప్పుకోవడం కోసమో సహాయం చేస్తే ఇక్కడ సెల్ఫ్ ఈగో ఒకటి బయటకు వస్తుంది ఈగో గనక బయటకు వస్తే మీరు ఎలాంటి సహాయం చేసినా కూడా మీ జీవితంలో మార్పు ఉండదు ఎవరు గుర్తించట్లేదు అన్నది ఎంత హాస్యాస్పదమో నేను ఒక్క మాటలో చెప్తాను మీకు నిజానికి మీరు గనక సహాయం చేయాలి అనుకోగానే మీ బాడీలో ఎన్నో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇది కెమికల్లీ ప్రూవ్డ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఎప్పుడైతే మీరు ఇష్టంగా మనస్ఫూర్తిగా సహాయం చేస్తున్నారో మీ బాడీలో ఎన్నో హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అయితే ఈ హ్యాపీ హార్మోన్స్ మీకు మీ లైఫ్లో హెల్ప్ చేయాలి అంటే మీకు నిజంగా ఉపయోగపడాలి అంటే ఆ ఫీలింగ్ని నిజాయితీగానే ఉంచాలి మీరు ఎక్కడో లోపల నేను సహాయం చేశాను వాళ్ళకి వాళ్ళు ఏదో రోజు నాకు ఉల్టా తిరిగి సహాయం చేస్తారు లేకపోతే వాడు నా గురించి మంచిగా అనుకుంటాడు ఇంకా అనే ఆలోచనతో చేస్తే మీ మనసులోనే ఒక గుర్తుంచుకునే ఫ్యాక్టరు మిమ్మల్ని మిమ్మల్ని చులకన చేసేస్తుంది మీరు సహాయం చేసిన ప్రతిసారి లోపల అది నవ్వుకుంటుంది లోపల మీకు మీ లోపలే ఒక మీరు ఎప్పుడైనా మెడిటేషన్లో కూర్చుంటే తెలుస్తుంది లోపల ఒకటి మీతో చెప్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది అది ఖచ్చితంగా ఒరే నువ్వు దొంగవిరా నువ్వు తప్పుడు సహాయం చేస్తున్నావురా అని చెప్తుంది ఎప్పుడైతే మీరు సహాయం చేస్తారో మిమ్మల్ని ఎత్తి చూస్తుంది మిమ్మల్ని ఎంతో గొప్పగా చూస్తుంది మీరు ఎప్పుడైతే ఆ సహాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోలేదని బాధపడతారో లోపల మిమ్మల్ని కిందకి పడేస్తుంది మీరు గుర్రం నుంచి కింద పడ్డా మీరు నాలుగో అంతస్తు కింద పడ్డా ప్రాబ్లం లేదు కానీ మీ దృష్టిలో మీరు కింద పడిపోతే ఇక ఎప్పటికీ లేవలేరు ఇది గుర్తుపెట్టుకోండి లోపల ఒకటి మనని అబ్జర్వ్ చేస్తోంది లోపల కాకపోతే పైన దేవుడు అనుకోండి ఒక సుప్రీం పవర్ అనుకోండి మిమ్మల్ని చూడట్లేదు అనే అనుమానం మాత్రం మీకు ఎప్పటికీ వద్దు ఎప్పటికీ అలాంటి అనుమానం పెట్టుకోవద్దు దేవుడు కానీ సుప్రీం పవర్ కానీ రామ్ రాబర్ట్ అల్లా జీజస్ ఎవరైనా పేరు పెట్టుకోండి మీ లోపల మాత్రం ఒక శక్తి మిమ్మల్ని చూస్తుంది గుర్తిస్తుంది అన్నది మీరెప్పుడు మైండ్లో పెట్టుకోవాలి అందుకని ఆ ఈగోని ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని ఆ ఈగోని మీ లోపలికి రానివ్వద్దు ఎప్పుడైతే సహాయం చేస్తున్నప్పుడు గుర్తుపట్టట్లేదు అని మీకు అనుమానం వస్తుందో ఇది గుర్తుపెట్టుకోండి నన్ను చూడట్లేదా నన్ను గుర్తుపట్టట్లేదా ఎవరు చెప్పారు నాకు లోపల ఒక కాన్షియస్ లోపల ఒక పవర్ నన్ను చూస్తుంది గుర్తు చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి సహాయం చేయడం అనేది ఇచ్చే ఫ్లో ఆఫ్ పవర్ అంటారు మీరు సహాయం చేయగలుగుతున్నారు అంటే మీకు ఎక్కడి నుంచో పవర్ వస్తుంది అన్నది నిజం మీరు సహాయం చేసే స్థితిలో ఉన్నారు అంటేనే అది ఒక గొప్ప వరం సహాయం చేసేటప్పుడు నిర్మొహమాటంగా హాయిగా చేయండి ఇఫ్ యూ కెన్ హెల్ప్ వెరీ ఫ్యూ పీపుల్ కొంతమందిని మాత్రమే హెల్ప్ చేస్తున్నారనుకోండి కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తున్నారనుకోండి దాన్ని మించిన పవర్ లేదు నేను చాలామందిని చూశాను వంద రూపాయలతో వేల కోట్ల పుణ్యం కొట్టేయాలని అక్కడ 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 అక్కడక్కడ రూపాయి 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 వేసుకుంటూ వెళ్తారు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా పూర్తిగా నిజాయితీతో హెల్ప్ చేయండి చాలా ఈజీగానే ఉంది చెప్పడానికి కానీ నిజాయితీగా హెల్ప్ చేస్తే వాడు తీసుకోవట్లేదే ఇది అపాత్ర దానం అయిపోతుందే అని మీకు అనుమానం రావచ్చు నేను మీకు స్టాండర్డైజ్డ్గా ఒక రూల్ చెప్తాను మీకు తెలియకుండా సహాయం చేసే రూల్ పెట్టుకోండి అంటే ఒక బాక్స్ పెట్టుకోండి ఇంట్లో సహాయం కోసం ఈ డబ్బులు లేకపోతే ఈ ఇందులో నేను సహాయం చేస్తాను అన్నది ఒక బాక్స్ లాగా ఏర్పరచుకొని రోజు ఇంత 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 అని వేయండి మీరు ఆ డబ్బులు కలెక్ట్ అయ్యాక ఆ డబ్బుతో ఒక ఒకరోజు ఒక టైం స్పెండ్ చేసి మీరే వెళ్ళి చూడండి ఎవరికి సహాయం అవసరం వాళ్ళకి తెలియకుండా మీరు చేస్తున్నారు అని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సహాయం చేయండి ఆ ఫీలింగ్ మహా అద్భుతంగా ఉంటుంది దాన్ని నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది డబ్బులు పెట్టలేపోతున్నారు మీరు డబ్బులు పెట్టలేకపోతున్నారు మీకు మనుషుల మీద అనుమానంగా ఉంది ఒక జంతువుకి సహాయం చేయండి ఒక చెట్టుకు సహాయం చేయండి ఒక మొక్కకి సహాయం చేయండి కానీ సహాయం చెయ్యడం ఇవ్వడం హెల్ప్ చేయడం అన్నది అలవాటు చేసుకోండి మీరు నమ్మనే నమ్మరు ఆశ్చర్యంగా మీ లైఫ్ బాగుపడుతున్నట్టుగా ఉంటుంది మీ హ్యాపీనెస్ పెరుగుతున్నట్టుగా ఉంటుంది మీకు మీరే మార్పు చెందుతున్నట్టుగా కనిపిస్తుంది ఎవరికి చెప్పొద్దు నేను సహాయం చేస్తున్నాను అన్నమాట చెప్పొద్దు నేను ఇంత చేస్తున్నానండి నేను అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళొస్తానండి నేను ఇలా బ్లైండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానండి అసలు ఎవ్వరికీ ఏమీ చెప్పద్దు సహాయం చేస్తున్నట్టు మీరు వాళ్ళకు సహాయం చేస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియకూడదు అది ఒక అద్భుతమైన సహాయం చేసే మార్గం ఇది మీరు ట్రై చేసి ఆ ఫీలింగ్ ఎలా ఉందో నాకు చెప్పండి నా ఆలోచన ధోరణి మీకు నచ్చితే ఫస్ట్ మీకు మీరు సహాయం చేసుకుని అలానే మీకు ఉన్నదంతా నేను పెట్టేమని చెప్పట్లేదు కొంచెం మీరు నేను సమయం మాత్రమే కేటాయిస్తాను అనుకుంటే ఆ సమయానికి ఎవరికైనా హెల్ప్ చేయండి వాళ్ళతో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయండి అండ్ వ్యాలిడేషన్ కోసం ఎప్పుడు చూసుకోవద్దు వాల్యూ కోసమే చూడండి మీకు మీరు ఎదగాలి అన్నదే ఆలోచించండి వేరేవాడు నన్ను గుర్తించాలి అని ఎప్పుడూ ఆలోచించదు ఎందుకంటే నేను చెప్పినట్టు గుర్తించేవాడు ఇక్కడో అక్కడో ఉన్నాడు ఖచ్చితంగా గుర్తిస్తాడు అయితే మీరు గుర్తి ఇది చేయడం వల్ల స్వర్గానికి వెళ్తారో లేకపోతే మీకు రంభాఊరిసి మేనకలు వస్తారో అని నేను చెప్పట్లేదు నేను చెప్పే ఏకైక రూల్ ఏంటంటే మీ లోపల ఒక శక్తి మిమ్మల్ని సరైన మార్గంలోకి హ్యాపీనెస్ మార్గంలోకి నడుపుతుంది అన్నది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి సహాయం చేసేటప్పుడు అది మన నుంచి వదిలేసి వెళ్ళాలి ఇందులో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ దాగి ఉంది డ్రాప్ ఇట్ అంటారు ఏమీ తీసుకురాకుండా వచ్చిన వాళ్ళ మనం ఈ డబ్బు కానీ ఈ ప్రేమలు కానీ ఈ బంధాలు కానీ ఈ రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కానీ మనకి అంటుకుపోతూ ఉంటాయి అంటుకుపోతూ ఉంటాయి అటాచ్ అయిపోతూ ఉంటాయి అందుకే దానం రూపంలోనూ హెల్ప్ రూపంలోనూ ఎవరికూ ఇచ్చేస్తూ ఉంటే ఆ భారం కొంత తగ్గుతుంది నేను చెప్పింది ఆలోచించండి ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ పవర్ మీ దగ్గరికి పవర్ వస్తుంది అంటే మీకంటే గొప్ప పవర్లో ఉన్న వాళ్ళెవరో మీకు సహాయం అందిస్తున్నట్టే లెక్క కదా సో ఈ పవర్ మీకు కంటిన్యూ అవ్వాలి అంటే మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు మీకు కూడా గుర్తుండకూడదు లేదా వాళ్ళకు అసలు తెలియకూడదు అన్నమాట మీరు హెల్ప్ చేస్తున్న వాళ్ళకి అసలు తెలియకూడదు మీరు చేస్తున్నట్టు ఇది ప్రయత్నించి చూడండి అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్ మారిపోతుంది మీ ఆరోగ్యం బాగుపడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం గొప్పగా మారిపోతుంది ఇక సహాయం చేస్తున్నప్పుడు ఎవరైనా గుర్తుపడితే మాత్రం వాళ్ళని నేను సహాయం చేస్తున్నాను ఇంకో పది మందికి చెప్పండి అని ప్రోత్సహించకండి ఈ మధ్య చేసేది రూపాయి దానం అయితే దానికి పది రూపాయల మీడియా కవరేజ్ ఉంటుందన్నమాట అందుకని మీరు చేస్తున్న దానం మీకు రెండో రోజుకి మర్చిపోవాలి గుర్తుండకూడదు చేసేవాడికి అసలు మీరు ఎవరో కూడా తెలియకూడదు ఇది ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్